స్టార్టింగ్లో క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరి కాన్ఫిడెన్స్ ఇట్లా ఒక లైన్లో ఉంటే మీరు కేటగరైజ్ చేయడం వల్ల వీళ్ళ కాన్ఫిడెన్స్ రేజ్ అవుతుంది, వీళ్ళ కాన్ఫిడెన్స్ కొంచెం కిందకు వస్తుంది. వీడిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వీడు క్లాస్లో మార్కులు వస్తాయి, పైకి 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 వెళ్తూ ఉంటుంది. వీడిని తిడతారు కొడతారు, నువ్వే క్లాస్లో తక్కువ మార్కులు అని చెప్పి వాడిని పాయింట్అవుట్ చేయడం వల్ల వాడికి కాన్ఫిడెన్స్ పడిపోతూ ఉంటుంది. సో మీరు ఇనీషియల్గానే పాయింట్అవుట్ చేస్తారు, చూపిస్తారు వాడికి, చూడు ఈ 40 మెంబర్స్లో అందరికంటే లీస్ట్ నువ్వే ఉన్నావు అని చెప్పి చూపిస్తారు. సరే, సింగింగ్ డాన్సింగ్ ఇవన్నీ వీటి మీద లైక్ సక్సెస్ ప్రాబబిలిటీ ఆఫ్ లైఫ్ చాలా తక్కువ ఉంటుంది. సో వాటిని ఓకే, యూ మే నాట్ సజెస్ట్ దోస్ సింగింగ్ డాన్సింగ్ ఇవన్నీ లైక్ తీసుకో. స్పోర్ట్స్ కోటా ఓకే కదా, మా క్లాస్లో చాలామంది ఉన్నారు బాగా ఆడేవాళ్ళు. ఒకటి వాలీబాల్ బాగా ఆడతాడు, ఒకటి క్రికెట్ బాగా ఆడతాడు. అంటే మనకి వాళ్ళని పుష్ ఎందుకు చేయలే లైఫ్లో? అంటే ఎప్పుడు మీరు స్టూడెంట్స్ మీ దగ్గరకు వస్తే స్టూడెంట్స్కి పర్సంటేజీలు రావాలి అని చెప్పి, వాడికి తక్కువ మార్కులు వస్తే వాళ్ళు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని ఇంజెక్ట్ చేసి క్లాస్లో అందరికంటే తక్కువ మార్క్ నీకే, నువ్వు బోర్డర్ పాస్ అయినావు కింద కూర్చో అని చెప్పి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని ఇంజెక్ట్ చేశారు మా స్కూల్లో. మా స్కూల్లో కొంతమంది టీచర్స్ ఉన్నారు ఇట్లా, నేను మెన్షన్ చేస్తాను ఇప్పుడు. కాకపోతే స్కూల్స్ అన్నిటినీ జనరలైజ్ చేసి స్కూల్స్లో ఇలా జరుగుతుంది, స్కూల్ టీచర్స్ ఇలా ఉన్నారు, లైక్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్కూల్ ఆల్ ద టీచర్స్ ఆర్ లైక్ దిస్ అని జనరలైజ్ చేసి పాయింట్అవుట్ చేసే రైట్ లేదు నాకు. కానీ నా 10 ఇయర్స్ ఆఫ్ చైల్డ్హుడ్ టైంని నేను నా స్కూల్కి ఇచ్చా. సో నా స్కూల్లో టీచర్స్ ఇలా ఉన్నారు, నా స్కూల్లో సిచ్యువేషన్స్ ఇలా జరిగాయి, అది రైట్ ఆర్ రాంగ్ అని పాయింట్అవుట్ చేసి, ఐ మీన్ రియలైజేషన్ వచ్చినప్పుడు పాయింట్అవుట్ చేసే రైట్ నాకు ఉంటుంది. ఎందుకంటే నా స్కూల్ కాబట్టి నాకు ఎవ్వరి మీద కోపం లేదు, జస్ట్ జెన్యున్గా నాకు పాయింట్ ఇట్లా థాట్ వచ్చింది, సమ్ రియలైజేషన్ సార్ట్ ఆఫ్ థింగ్. సో ఐ వాంట్ టు షేర్ దిస్. మా స్కూల్ టైమింగ్లో 10th క్లాస్లో మాకు విమల హమారి మ్యామ్ అని ఒక మ్యామ్ ఉంటుండే. ఈ మ్యామ్ ఒక లాంగ్వేజ్ టీచ్ చేస్తుండే. ఇయర్ మొత్తం, లిటరలీ ఇయర్ మొత్తం స్టూడెంట్స్ని మార్క్స్తో కేటగరైజ్ చేసి, బాగా చదివిన వాళ్ళు పైన కూర్చోబెట్టి, అసలు తక్కువ బోర్డర్లో పాస్ అయ్యి లేకపోతే వాడు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్న స్టూడెంట్స్ అందరినీ కింద కూర్చోబెట్టి కేటగరైజ్ చేసి చదివిస్తుండే మ్యామ్. ఒక స్టూడెంట్ డైలీ ఆ పీరియడ్ వచ్చినప్పుడు కిందకి వెళ్ళి కూర్చొని ఇయర్ మొత్తం కింద కూర్చొని క్లాస్లో అందరికంటే వాడు నాకే తక్కువ మార్కులు వస్తున్నాయని చెప్పి వాడు ఫీల్ అయ్యేలా చేసి, వాడు ఎప్పుడన్నా స్కూల్ అయిపోయిన తర్వాత స్కూల్ టాపిక్ వచ్చినప్పుడు, అరే మేము ఈ పీరియడ్లో మేము కింద కూర్చున్న వాళ్ళం, మాకు తక్కువ మార్కులు వచ్చాయని చెప్పి, వాడు 10 ఇయర్స్ స్కూల్కి వస్తే 10 ఇయర్స్ అప్పుడు ఒక అకాడమిక్ ఇయర్లో వీడు స్లో లెర్నర్ అని చెప్పి ఒక ట్యాగ్ ఇస్తారు వాడికి, అది నెక్స్ట్ ఇయర్లో వచ్చే టీచర్స్కి కూడా పాస్ అయిపోతుంది. వాడు ఒక స్టూడెంట్ ఒకే స్కూల్లో 10 ఇయర్స్ ఉంటే వాడు స్లో లెర్నర్ అనే ట్యాగ్ వాడికి 10 ఇయర్స్ ఉంటుంది. అంటే వాడికి 10 ఇయర్స్ వాడు నువ్వు తక్కువ నువ్వు స్లో లెర్నర్ అని చెప్పి ఈ టీచర్స్ అందరు కలిసి వాడి బ్రెయిన్లో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నువ్వు తక్కువ, నీకు నువ్వు బాగా చదవాలి, నువ్వు పాస్ అవ్వడానికి కూడా కష్టం అని చెప్పి ఆ ఆలోచనలన్నీ వాళ్ళు ఇంజెక్ట్ చేసినప్పుడు వాడికి వేరే టాలెంట్ ఉండుంటుంది. ఆ టాలెంట్ మీద వాడు ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయగలుగుతాడు? నేను చెప్పిన కదా, ఒకరోజు మన మమ్మీ డాడీ వాళ్ళు మనల్ని తిట్టి లేకపోతే ఫ్రెండ్ గాడు నువ్వు ఎందుకు ఇట్లా చేస్తారో, నీలో ఈ యాటిట్యూడ్ నచ్చట్లే అని చెప్పి అంటేనే మనకి బాధ ఇస్తుంది, ఆ రోజంతా వెళ్తాం. అట్లాంటిది ఆ 10 ఇయర్స్ వాడి స్కూల్ లైఫ్ అంతా వాడికి స్కూల్లో చెత్త ట్యాగ్ ఇస్తారు, నువ్వు స్లో లెర్నర్ అనే చెత్త ట్యాగ్. ఆ చెత్త ట్యాగ్ ఇస్తే వాడు అసలు వాడు ఏం డెవలప్ అవుతాడు వాడి లైఫ్లో? వాడికి వాడు ఉన్న టాలెంట్ని వాడు ఎక్కడ ఐడెంటిఫై చేసుకుంటాడు? మీరు ఎట్లా ఐడెంటిఫై చేయరు? వాడు చేయలేడు, వాడిని ఇంటికి ఆ ప్రెషర్ తీసుకెళ్ళి పేరెంట్స్ పంపిస్తారు. సో ఇంటికి వెళ్ళి పేరెంట్స్ ఏమంటారు? వాడు ఏమైనా ఆడుకోవడానికి బయటకు పోతే అంటే వరే నువ్వు ఫెయిల్ అవుతున్నావు అంట కదా స్కూల్లో, కూర్చొని చదువుకో అని చెప్పి పేరెంట్స్ బాధ. అరే పేరెంట్స్ని బ్లేమ్ చేయడానికి లేదు, ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో ఇద్దరిని మాత్రమే చూస్తారు. కానీ మీ టీచర్స్ ఒక్క అకాడమిక్ ఇయర్కి ఒక్క సెక్షన్లో 50 మందిని వేసుకుంటే ఈజీగా 150 మంది ఉంటారు. అంటే ఒక ఇయర్కి మీరు 150 స్టూడెంట్స్ని చూస్తుంటే పేరెంట్స్ ఇద్దరిని చూస్తారు. సో పేరెంట్స్ది ఇన్నోసెన్స్, వాళ్ళు చేసేదానికి ఇన్నోసెన్స్ అనమాట. వాళ్ళకి తెలియదు అంటే వాడు ఇట్లా చేస్తే వాడు పాడైపోతాడేమని చెప్పి భయం ఉంటుంది వాళ్ళకి. కానీ టీచర్స్కి అట్లా కాదు, మీరు చాలామంది స్టూడెంట్స్ని చూస్తారు, మీరు ఎవరు చేస్తే రైటో ఎవరు చేస్తే రాంగో, వీడు చేసేది రైటో వీడు చేసేది రాంగో అని ఎనలైజ్ చేసే కెపాసిటీ మీకు ఉంటుంది. కానీ మీరు అట్లా చేయరు. ఎందుకు? సరే ఎగ్జామ్స్ టైంలో కేటగరైజ్ చేసి చదివిపిస్తే సరే కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే ఫెయిల్ అవుతున్నాడు వీడిని ఎట్లయినా పాస్ చేయపోయారని. ఇయర్ మొత్తం కేటగరైజ్ చేయడం ఏంటి? మా ఫ్రెండ్ గారు లవ్ స్టోరీ తీసుకొచ్చి మా ఇంట్లో చెప్పారు, దీనివల్ల మా పేరెంట్స్ కూడా భయపడతారు కదా. సిల్లీ థింగ్కి
అసలు అసలు లాజిక్ ఏంటి? విమల హమారి మ్యామ్, నేను మా ఫ్రెండ్ ఒకసారి ఒక కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు దాని ప్రాక్టీస్ కోసం డ్యాన్స్కి వెళ్ళాలి. ఈ మ్యామ్ ఏం చేశారంటే మధ్యలో అది అంటే మేము మ్యామ్ బై మిస్టేక్ మాకు ఎదురొచ్చారు. సో ఆడికి పాపం ఆడికి తక్కువ వస్తున్నాయని చెప్పి ఆడిని ఆపేసి ఒక డ్యాన్స్ బాగా చేస్తారు వస్తున్నాయి కదా, సో డ్యాన్స్కి వెళ్ళకూడదు ఆడిని ఆపేసి లేదా నువ్వు డ్యాన్స్ ఎట్లా వేస్తావు అని చెప్పి వాళ్ళు లోపల పంపించేశారు. నేను అందరు టీచర్స్ని బ్లేమ్ చేయట్లేదు. మాకు కొంతమంది టీచర్స్ ఉన్నారు, రామ్మూర్తి సార్ అని చెప్పి తెలుగు టీచర్స్ వాళ్ళు, కేఎల్ఎన్ సార్, మ్యాథ్స్ ఫనీ సార్, వీళ్ళు ఎంత మంచి లైక్ ఎంత బ్యూటిఫుల్ టీచర్ వీళ్ళు. సబ్జెక్ట్ చెప్పినప్పుడు చెప్తుండే, ఎగ్జామ్స్ టైంలో సరే కొంచెం ప్రెజరైజ్ చేసిన పర్లేదు కన్సిడర్ చేయొచ్చు ఎందుకంటే ఎగ్జామ్స్ టైం కాబట్టి. మరి మీరెందుకు ఇయర్ మొత్తం స్టూడెంట్స్ని కేటగరైజ్ చేసి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కింద కూర్చోబెట్టి అందులో ఒకటి మాత్రం రోజు బాగా కొట్టి అందరి ముందు ఆడు ఎంత ఎంత బాధపడి ఉంటాడు వాడు. నాకే ఇట్లా అనిపిస్తుంటే నాకే రియలైజేషన్ వచ్చింది, అరే వాడినప్పుడు వాడు ఎంత ఫీల్ అయి ఉంటాడు, వాడు డైలీ ఇంటికి వెళ్ళి బాధపడుతుండే కదా, వాడు డే అంతా స్పాయిల్ అయినట్టే కదా. మీరు ఒక్కరోజు క్లాస్లో అందరు అమ్మాయిల ముందు కొడితే వాడు ఇంటికి వెళ్ళి అదే మైండ్లో వస్తుంది వాడికి, వాడు ఇంకా వాడు అక్క వాళ్ళ చెల్లి వాళ్ళ తమ్ముళ్ళతో ఏం ఆడుకుంటాడు వాడు. నాకే ఇట్లా అనిపిస్తుంది 22 ఇయర్స్ ఆఫ్ ఏజ్కి. మీకు అప్పుడు ఈజీగా ఒక 40 ప్లస్ ఉండి ఉంటాయి అంటే డబుల్ ఆఫ్ ఏజ్, మీకు ఎందుకు అట్లా అనిపించలే? లేకపోతే మీకు అనిపించినా కూడా మీరు అట్లా కావాలని చేసినారా? ఎందుకు ఇంకా వేరే కొంతమంది టీచర్స్ కూడా స్టూడెంట్స్ని ఇట్లనే ట్రీట్ చేస్తుండే మార్క్స్ని బట్టి, వీడు దేనికి పనికిరాడు, వీడు దేనికి, వీడు ఇట్లనే నువ్వు ఇట్లనే అని చెప్పి. మీకు ఆ థాట్ రాలేదా? అంటే మీకు ఆ రియలైజేషన్ లేదా? లేకపోతే మీరు చేసే తప్పు అని తెలిసి కూడా మీరు చేసినారా? మాకు ఇంకొక మాస్టర్ ఉండే భోగేశ్వరరావు మాస్టర్ అని, ఈ సార్ అసలు సగం సిలబస్సే కంప్లీట్ చేయలే. అసలు సరే ఆయనకు తెలుసు ఈ సబ్జెక్ట్ ఫర్దర్ లైఫ్లో అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఆయనకు తెలుసు జస్ట్ నాలెడ్జ్ తెలుసుకుంటే సరిపోతుంది అని చెప్పి తెలుసు. అందుకనే ఆయన ప్రెషరైజ్ కూడా చేయలే స్టూడెంట్స్ని కేటగరైజ్ చేసి ఇట్లేం చేయలే. ఆయనకు తెలుసు అన్నెసరీ సబ్జెక్ట్కి డ్రామా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదని ఆయనకు తెలుసేమో, స్టూడెంట్స్ని అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేసినారు. మరి విమల హమారి మ్యామ్, ఇప్పుడు మీరు టీచ్ చేసిన సబ్జెక్ట్ కూడా దగ్గర దగ్గర అలాంటిదే కదా, అంటే అది తెలుసుకోకపోతే లైఫ్లో ఏమైపోదు? ఏమవ్వలే నాకైతే, ఏం కాలేదు అది, ఇంకా రాదు నాకు, ఏం కాలేదు. మరి మీరెందుకు అంత అన్నెసరీ డ్రామా క్రియేట్ చేశారు? ఆర్ఐ మాస్టర్ అని చెప్పి ఈయన కూడా ఒక లాంగ్వేజ్ టీచ్ చేస్తుండే. 10th ఎగ్జామ్స్ అప్పుడు సెంటర్కి మాస్టర్ వచ్చారు, మా ఫ్రెండ్ గారి పేరెంట్ కూడా వచ్చారంట. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సంథింగ్ ఇంటరాక్షన్ జరుగుతుంది. పేరెంట్ వెళ్ళి సార్ టీచర్కి చెప్పారంట, సార్ మా వాడు అంతా రాయలేదంట ఏంటండి అని చెప్పి కొంచెం టెన్షన్ పడుకుంటూ అడిగితే మాస్టర్ ఏమన్నారంటే, మీ వాడైనా అంతేం చదవడండి అది అన్నారంట. ఆయన ఎంత ఫీల్ అయి ఉంటారు? స్టూడెంట్స్ని మీరు కేటగరైజ్ చేయొద్దు గ్రేడ్స్ వల్ల. ఎందుకంటే ఇప్పుడు నేను నా క్లాస్లో కొంతమందే క్లోజ్గా ఉండి మిగతా వాళ్ళంతా క్లోజ్గా కాకపోవడం, అంటే ఈ డిస్టెన్స్ మా ఫ్రెండ్స్ మధ్య ఈ క్లాస్మేట్స్ మధ్య డిస్టెన్స్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవ్వదు. మాకు దూరం క్రియేట్ అవ్వడానికి కారణం మీరే. మన పేరెంట్స్ మనల్ని సమ్ 10 ఇయర్స్ ఆర్ 12 ఇయర్స్ మనల్ని స్కూల్కి ఎందుకు పంపిస్తారు? వాట్ ఈస్ ద మెయిన్ డ్యూటీ ఆఫ్ ఎ టీచర్? ఏంటంటే ఈ స్టూడెంట్లో ఓకే దిస్ ఈస్ ద స్కిల్ విచ్ దిస్ స్టూడెంట్ హ్యావ్ అని చెప్పి వాళ్ళు స్టూడెంట్స్లో ఉన్న స్కిల్స్ని ఐడెంటిఫై చేసి ఆ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వాలి. ఇప్పుడు క్లాస్లో 40 మంది స్టూడెంట్స్ ఉంటే ఆ 40 మందిలో ఒక్కొక్కడికి ఒక్కొక్క స్కిల్ ఈజీగా ఉంటుంది. అంటే వీడు మ్యాథ్స్ బాగా చేస్తున్నాడు, ఈజ్ గెటింగ్ టాప్, మ్యాథ్స్లో టాప్ వస్తుంది క్లాస్లో అని చెప్పి మ్యాథ్స్ టీచర్ ఐడెంటిఫై చేయాలి. వీడు బయాలజీ మీద చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాడని చెప్పి బయాలజీ టీచర్ ఐడెంటిఫై చేయాలి. వీడు ఎకనామిక్స్ బాగా చేస్తున్నాడు అని చెప్పి సోషల్ టీచర్ ఐడెంటిఫై చేయాలి. ఇలా ఐడెంటిఫై చేసి వీళ్ళ టీచర్స్ అందరూ ఒక డిస్కషన్ లైక్ స్టాఫ్ రూమ్లో డిస్కషన్ పెట్టి ఓకే ఈ స్టూడెంట్ ఇలా చేస్తున్నాడా, ఈ స్టూడెంట్ దీంట్లో ఎక్కువ ఉన్నాడు, ఓకే దీని మీద ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్టింగ్ ఉన్నాడు ఫలానా స్టూడెంట్ అని చెప్పి డిస్కస్ చేసి ఒక పాయింట్కి వచ్చి పేరెంట్ టీచర్ మీటింగ్ టైంలో అందరు సబ్జెక్ట్ టీచర్స్ ఉంటారు కదా, ఆ సబ్జెక్ట్ టీచర్స్ అందరూ పేరెంట్కి చెప్పాలి, ఈ పాయింట్ పేరెంట్ దగ్గరికి తీసుకెళ్ళాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ వాడు మ్యాథ్స్లో బాగా చేస్తున్నాడు కాకపోతే హిందీలో ఫెయిల్ అవుతున్నాడు, ఫెయిల్ అవ్వకూడదు కాబట్టి వాడిని జస్ట్ పాస్ చేయండి, కాకపోతే మ్యాథ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, చేపిస్తే మీకు ఎంపీసీ అని ఉంటుంది, ఎంపీసీకి పంపిస్తే ఇంజనీర్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ అయితే బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఇంకొక పాయింట్, వీడు ఎకనామిక్స్ బాగా లైక్ సివిక్స్ అండ్ ఎకనామిక్స్ సంథింగ్ ఇట్లా ఈ టాపిక్స్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ ఉన్నాడు, సో సిఈసీ అని సంథింగ్ ఉంటుంది, సిఏ చేయొచ్చు, దాని మీద చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, కాకపోతే పలానా బయాలజీలో ఫెయిల్ అవుతున్నాడు,
సో కాన్సన్ట్రేట్ చెప్పండి పాస్ అయ్యే వరకు అని చెప్పి పేరెంట్కి పాయింట్ తీసుకెళ్తే ఓకే, పేరెంట్ ఎక్కువ ప్రెషర్ తీసుకోకుండా వాడు కాన్సన్ట్రేటెడ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఉన్న టాపిక్స్ మీద వాడిని స్ట్రెస్ చేపించి వాడిని డెవలప్ చేస్తారు. ఇది జరగదు. వాడికి ఏ సబ్జెక్టులో అయితే ఎక్కువ మార్కులు వస్తున్నాయో, వాడు ఏ సబ్జెక్ట్ మీద అయితే ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఉన్నాడో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరగదు. పోగా ఆడికి ఎందులో అయితే తక్కువ వస్తున్నాయో, ఆడు ఎందులో అయితే ఫెయిల్ అవుతున్నాడో ఆ సబ్జెక్ట్ని తీసుకొని దాని మీద వాడికి రెమెడియల్ పెట్టి వాడి బుర్రలోకి ఎక్కకపోయినా రుద్దిస్తారు, వాడిని కింద కూర్చోబెడతారు, వాడిని కొడతారు అందరు క్లాస్లో అందరి ముందు. వాడికి రోజు తనులే, ఆ పీరియడ్ వస్తే వాడికి నరకం కనపడుతుంది, ఆ పీరియడ్ ఎప్పుడైపోతుందా అనుకుంటాడు వాడు. ఎందుకు ఇంత ప్రెషర్ అంటే వాడికి వచ్చింది పక్కన పెట్టేసి వాడికి రాని దాని మీద ఎందుకు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేపించి వాడికి వాడికి ఉన్న కాన్ఫిడెన్స్ అంతా తీసేసి వాడికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇంజెక్ట్ చేసి ఎందుకు ఇదంతా? ఒక సబ్జెక్ట్ టీచర్కి ఇంకో సబ్జెక్ట్ స్టాటిస్టిక్సే తెలియవు అసలు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో టాపర్ ఎవరు అని హిందీ టీచర్ని ఎలా అడిగితే ఆ మ్యామ్కి తెలియకపోవచ్చు. అట్లనే బయాలజీ ఎవరు బాగా చేస్తారు అని చెప్పి సోషల్ టీచర్ని అడిగితే సోషల్ టీచర్కి తెలియదు. కానీ బై మిస్టేక్ క్లాస్లో ఎవడో ఒక లవ్ స్టోరీ ఒక టీచర్కి తెలిస్తే నెక్స్ట్ డే లోపల స్టాఫ్ రూమ్ మొత్తం తెలిసిపోతుంది. ఎందుకు? నేను ఇప్పటివరకు నా పాయింట్స్ చెప్పా, ఇంకా మా ఫ్రెండ్స్ని వీళ్ళందరినీ కూర్చొని డిస్కషన్ పెడితే చాలా పాయింట్స్ వస్తాయి. అసలు నేను మెయిన్గా వీడియో ఎందుకు చేస్తాను అంటే పాయింట్ నెంబర్ 1, విమల హమారి మ్యామ్, హరది సార్, ఇంకా కొంతమంది ఉన్నారు, మీరు చేసిన మిస్టేక్స్ మీకు తెలియాలి, అంటే నేను ఇట్లా బిహేవ్ చేసేవాడినా అని చెప్పి మీకు తెలియాలి. పాయింట్ నెంబర్ 2, ఏ స్కూల్ టీచర్ అయినా చూస్తే మీకేమన్నా చిన్న రియలైజేషన్ వస్తుందేమో, సరే ఇట్లా చేస్తే స్టూడెంట్స్ ఫీల్ అవుతున్నారు, ఇంకా వీళ్ళకి ఇట్లా ప్రాబ్లం అవుతుందా అని చెప్పి మీకు రియలైజేషన్ వస్తుందేమో. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 2. అండ్ పాయింట్ నెంబర్ 3, అరే స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా చూస్తే మీకు చెప్తా, అరే మీకు ఇష్టం వచ్చింది చదవండి, మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఇష్టమో అదే చదవండి, ఇష్టం లేనిది మరి మీరు ఫెయిల్ అయితే అంటే కుదరదు, మీరు పాస్ అవ్వాలి, అట్లీస్ట్ యూ హ్యావ్ టు మేనేజ్ సో దాట్ యుల్ గెట్ పాస్డ్ ఇన్ దోస్ సబ్జెక్ట్స్. కానీ మీకు నచ్చినవే చేయండి, మీకు మ్యాథ్స్ చేయాలనిపిస్తే మ్యాథ్స్ చేయండి, మీకు బాస్కెట్బాల్ ఆడాలనిపిస్తే వెళ్ళి బాస్కెట్బాల్ ఆడండి, కాకపోతే స్టడీస్ పోద్దు, అట్లీస్ట్ పాస్ అవ్వాలి, ఇట్లా మీరు మేనేజ్ చేసుకోండి. ఇది వదిలేసి స్కూల్లో ఏ టీచర్ అయినా, అరే మీకు ఒక సబ్జెక్టులో ఎక్కువ మార్కులు వస్తున్నా కూడా ఈ సబ్జెక్టులో నీకు తక్కువ వస్తుందని చెప్పి నేను పాయింట్అవుట్ చేస్తే మీరు కామ్గా ఇంటికి వెళ్ళి మీ మమ్మీ డాడీ కంప్లైంట్ చేయండి ఆ టీచర్కి ఏం రాదు అని. పాయింట్అవుట్ చేసి కేటగరైజ్ చేస్తే మీరు వెళ్ళి కంప్లైంట్ చేయండి, నా స్కూల్ టీచర్స్ అందరూ నాకు చాలా హెల్ప్ చేసినారు, దే హావ్ ట్రీటెడ్ మీ సో వెల్, నన్ను ఎక్కువ తిట్టలే కొట్టలే, టు ఆల్ మై స్కూల్ టీచర్స్ యూ గేవ్ మీ లాట్ ఆఫ్ లవ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్, థ్యాంక్ యూ. చలో.